సమస్త సన్మగడ అసంతు ఐదవ రోజు ప్రవచనంలోకి వెళ్ళి మనం అడుగు పెట్టేసా చూస్తూ ఉండగా ఇవాళ గురువారం గనుక అసలు గురువుని ఆశ్రయించటం, గురు మహిమ, గురు వైభవం, పురాణాలన్నీ చివరికి వేదంతో సహితంగా గురువుని ఆశ్రయించకుండా ఏ ఒక్కడు తరించడో చెబుతున్నాయి. గురోరంజన్న విద్యతే అంటే గురువు కంటే మానవుడిని తరింపచేసే దిక్కు మరొకటి లేదు అని. భజగోవిందం అనే గొప్ప స్తోత్రం రాసిన ఆదిశంకరాచార్యులు సామాన్యుడ శంకర శంకరోపమహ శంకరాచార్యులు సాక్షాత్తు శివుడితో సమానుడు. ఎన్ని స్తోత్రాలు చిన్న వయస్సులో ఆయన చచ్చిపోయిన ఇంత చేసి 32 ఏళ్ళ వయస్సులో మహాప్రపంచం అంతా తిరిగేశాడు ఆయన. మీరు భద్రాచలం వెళ్ళండి, రోజు పొద్దుటే వామాంక స్థిత జానకి పరిల సత్కోదండ దండంకరి స్తోత్రం ఆయన రాసింది. అహోబలం వెళ్ళండి, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఆ లక్ష్మీ నృసింహ స్తోత్రం ఆయన రాసింది. కనకధార స్తోత్రం శుక్రవారం నాడు పారాయణ చేస్తే మహాశక్తి వస్తుంది, రోజు 3 పూటల చొప్పున 40 రోజుల పాటు ఏకధాటిని విడిచిపెట్టకుండా పారాయణ చేసిన వారికి ఇంట్లో కనకవర్షం కురుస్తుందని పేరు. అంత గొప్ప స్తోత్రం కనకధార స్తోత్రం ఆయన రాసింది లక్ష్మీదేవి మీద. సౌందర్య లహరి అనే పేరుతో జగన్మాత వైభవం రాశాడు. శివానంద లహరి పేరుతో శివలీలం రాశాడు. హనుమంతుడి మీద అద్భుతమైన స్తోత్రాలు. హనుమంతుడు అంటే ఇటువంటి గురువు అని. దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని హనుమంతుడి మీద రాసింది ఆయన. ముదాకరాప్త బోధకం అంటూ గణపతి మీద స్తోత్రం రాసింది ఆయన. ఇక ఒకటి కాదు, ఆయన ముట్టుకుందంటే ఏదైనా ఉందంటే ఏమీ లేదు. సకల దేవతా స్వరూపాలని చూపించాడు, అన్నిటికీ అతీతమైన నిర్గుణ పరబ్రహ్మాన్ని చూపించాడు. ఇంత చెప్పిన మహానుభావుడు గోవింద స్మరణ చెయ్యండి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ గోడమతి. ఆ రోజులలో ఒక అద్భుతమైన ఛందస్సు ఇది ఆయన సృష్టించింది అన్నమాట. మాత్ర ఛందస్సు భజ అంటే సేవాయాం, గోవిందం భజ గోవిందుణ్ణి సేవించు, రోజు శ్రీనివాస గోవింద అంటూ ఆయనని సేవించు. ఇలా సేవిస్తే ఎంతో లాభం, సేవించకపోతే ఎందుకు బలిగిరం. ఎందుకైనా మంచిదని ఎవడికి వాడికి అహంకారం ఉంటుందేమో, నేనే పండితుడిని అనుకుంటాడేమో అని మళ్ళీ మూఢమతే ఏమో అని మూర్ఖుడా అన్నాడు. నీ బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదేమో, అంచేత సక్రమంగా పనిచేయాలంటే గోవింద గోవింద అను. ఎంత బాగా రాశాడు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే చివరికి ఎవడైనా తరించాలంటే గురువును ఆశ్రయించవలసింది. గురు చరణాంబుజ నిర్భర భక్తి సంసారాత్ అచిరాత్ భవముక్తంగా. గురువు గారి పాదాలే పద్మాలంటే ఇంక వేరే గురుపాద పద్మాలను ఆశ్రయించవలసిన అవసరం అక్కర్లా. గురుపాద పద్మాలు పట్టుకోవడం వల్ల లాభం ఏమిటంటే అచిరాత్ భవముక్త. చిరాత్ అంటే చాలా కాలం, అచిరాత్ ఎక్కువ కాలం లేదు. ఎక్కువ కాలం అక్కర్లేకుండా తొందరగా కష్టాల నుంచి విముక్తి పొంది నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. ఈ లోకంలో అనుకున్నది సాధించాక శరీరం విడిచిపెట్టడం ఎప్పుడో ఒకప్పుడు తప్పదు, అప్పుడు కూడా భగవత్ సన్నిధానానికి వెడతావు. ఇది అచిరా భవముక్త అంటే. అంతేగాని ఇవాళ గోవిందాలు గారి టక్కన ఈ ఉద్యోగం వదిలిపెట్టేసి లేనిపోతుంది, అయ్యి బాబు అనవసరంగా మీ ఉపన్యాసం విన్నాం, గురువుని సేవించమంటున్నారు, సేవిస్తే రేపే శివ విష్ణు టెంపుల్ విడిచిపెట్టి మా ఉద్యోగం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతామేమో, ఇలా అయితే మేము సేవించమని భయపడక్కర్లా. గురుపాద పద్మములను ఆశ్రయించిన వాడు ఉన్నంతకాలం సుఖంగా ఉంటాడు. భవముక్తి అంటే దుఃఖముల నుంచి ముక్తి పొందుతాడని అర్థం అన్నమాట. మానవుడు అన్నాక ఎప్పుడూ ఏదో ఒక చింత ఉంటూనే ఉంటుంది. మాకు ఈ బెంగ లేదు, మేము సుఖంగా ఉన్నాం అని పట్టుమని 10 రోజులు ఆనందంగా ఉన్నవాడు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి బాధ ఉన్న వాళ్ళకి, చింత ఉన్న వారికి గురువుని ఎవడనో ఒకరిని ఆశ్రయించడమే మార్గం. అసలు వాడిని నమ్మితే తదేవ లగ్నం సుదినం తదేవ. గురువు గారు ఒక లగ్నం చెప్పాడు అనుకోండి, అదే వేరే అడగద్దు అన్నాడు అండి. సుదినం తదేవ అదే మంచి రోజు, తారాబలం అదే నీకు నక్షత్ర బలం, చంద్రబలం తదేవ అదే చంద్రబలం. ఇక సమస్త ముహూర్తాలు అవే, సమస్త యోగాలు అవే. ఒక్కడిని కొట్టుకో గట్టిగా నమ్మి చాలు,
నీకు చాలా శీఘ్ర కాలంలో మనశ్శాంతి లభిస్తుంది. ఈ సంసారంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి, చింతలు తొలగిపోతాయి. ఆ తర్వాత శరీరం విడిచిపెట్టాక ఘోర నరకాలకు వెళ్లకుండా హాయిగా పవిత్ర లోకానికి ఊర్ధ్వలోకంలో పెడతావు. అందుకని సంసారము నుండి చాలా తొందరగా విముక్తిని కలిగించే ఏకైక మార్గం గురుపాద పద్మములను పట్టుకోవడం. అది కూడా ఎలా పట్టుకోవాలి? నిర్భర భక్త అన్నాడు. ఏదో దొరికాం కాబట్టి కాసేపు విన్నట్టు విని మళ్ళీ పెట్టుకెళ్ళాక వాళ్ళు ఏవో చెబుతారు మన దారి మందే అనుకోకూడదు. మళ్ళీ నిర్భర భక్తి అంటే దృఢమైన భక్తి, అచంచల భక్తి, సంపూర్ణ విశ్వాసం. ఇంకా పట్టుకుంటే ఎలా పట్టుకోవాలంటే భక్త కన్నప్పుడు పట్టుకోవాలి. నువ్వు పంది మాంసం పట్టుకొచ్చావు తింటావా లేదా అంటే తిన్నాడు ఆయన చచ్చినట్టు. అలా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఒక్క ముక్క చెప్పాలంటే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప గురువు ఎవరు అంటే కృష్ణుడు. అంతకు మించిన గురువు మరొకళ్ళు లేడు. కృష్ణం వందే జగద్గురు అన్నారు. ప్రతి వ్యక్తి ఇంకో గురువుని ఆశ్రయించిన ఈ గురువులందరికైనా పెద్ద గురువు ఆయన. ఒక్కొక్కడు కొంతమందికే గురువు అవుతాడు. ఇవాళ మనకి ఒక వ్యక్తి మీద ఇష్టం ఉంటుంది, ఇంకోటికి ఇంకో వ్యక్తి మీద ఇష్టం ఉంటుంది, ఈ వ్యక్తి మీద వాడికి ఎంతకాలం ఇష్టం ఉంటుందో చెప్పలేము. కానీ ఈ గురువులకి గురువు, సమస్త లోకాలకి గురువు ఒక కృష్ణుడు. అందుకని కృష్ణం వందే జగద్గురు అన్నారు. జగత్తుకి గురువు ఆయన. సత్యం అందరికీ సత్యమే కదా. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడనే సత్యం అది. ఎప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు? ఏ దిక్కునున్నా ఆయన ఉదయించవలసింది మాత్రం తూర్పునే. అది శాశ్వత సత్యం. అలాగే అందరికీ పనికొచ్చే గురువు ఒక కృష్ణుడు మాత్రమే. అటువంటి కృష్ణుడు కూడా గురువుని ఆశ్రయించాడు. ఆయన 8 ఏళ్ళు వచ్చే వరకు బృందావనంలో ఉన్నాడు. ముందు చిన్నప్పుడు రేపల్లి వచ్చాడు, వ్రజభూమి అంటాం దానిని. ఆ వ్రజభూమి నుంచి బయలుదేరి బృందావనం వెళ్ళాడు. బృందావనం వెళ్ళేనాటికి ఆయన వయసు ఇద్దా చేసి 3 ఏళ్ళు. అక్కడి నుంచి 3 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళు నిండేదాకా బృందావనంలో ఉన్నాడు. గోవుల్ని కాచాడు, బలరాముడితో పాటు తిరిగాడు, స్నేహితులతో తిరిగాడు, ఎన్నో లీలలు చేశాడు, గోవర్ధన పర్వతం ఎత్తాడు. 8 ఏళ్ళు నిండగానే మధురా నగరానికి వెళ్ళాడు. కంసుడిని సంహరించాడు. అప్పుడు ఉపనయనం చేశారు దేవకీ వసుదేవులు. బ్రహ్మచర్య దీక్షతో చదువుకోవడానికి వెళ్ళమన్నారు. వెంటనే బయలుదేరాడు ఆయన. సరిగ్గా 8 ఏళ్ళు నిండిన తర్వాత పూర్వం గురుకులాలకు వెళ్ళి చదువుకునేవారు. నిజానికి కృష్ణుడు జగద్గురువు కదా. ఆయన కూడా గురువుని ఆశ్రయించాలంటే భూమి మీద పుట్టాక ఎవడైనా ఒక గురువుని ఆశ్రయించవలసిందే. గురువుని ఆశ్రయించకుండా నేర్చుకున్న విద్య ఫలించదు. మంత్రం కానీ, ఇంకేవైనా లౌకిక విద్యలు కానీ, జ్ఞానం కానీ, అజ్ఞానం కానీ, ఏదైనా మొత్తం మీద గురువుని ఆశ్రయించవలసిందే. అందుకని వెంటనే కాశీ వెళ్ళాడు ఆయన కూడా. ఆ రోజుల్లో ఎక్కడో మధురలో ఉన్నాడు. మధురు అంటే ఆగ్రా, ఢిల్లీలకు దగ్గర ఉంది మధ్యలో. అక్కడ నుంచి నడుచుకుంటూ ఆ రోజులలో బలరాముడితో కలిసి కాశీ వెళ్ళి కాశీలో మంచి గురువు ఎక్కడ దొరుకుతాడాన్ని వెతికి సాందీపని అని ఒక గురువుని ఆశ్రయించాడు. ఈ సాందీపని అనేవాడు నిజానికి ఉజ్జయిని వాడు. అవంతీపురం అన్నా ఉజ్జయిని అన్నా ఒకటే. మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి ఆ రోజుల్లో మైగ్రేట్ అయిన వాళ్ళలో ఆయన అన్నవాడు. పూర్వకాలంలో ఎక్కడెక్కడికో వెళ్ళేవారు వాళ్ళు కూడా. గొప్ప గొప్ప దేశాలు తిరిగారు. పండితులు, జ్ఞానులు, సన్యాసులు ఒకే చోట ఉంటే రాణించరు అని. బాగా చదువుకున్న విజ్ఞాని ఎంతసేపు వాడు ఊళ్ళో ఉంటే మన ఊరు వాడేరా అని పెద్దగా గౌరవించరు, కీర్తి రాదు. అందుకని బాగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు దేశాలు తిరగాలి. అందుకనే కదా ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వస్తే రాణిస్తారు, అక్కడికి వెళ్తే మనవాడేరా అని తోసేస్తారు పక్కకి. అందువల్ల చదువుకున్న విజ్ఞాని విదేశాలకు వెళితే రాణిస్తాడు, పండితులకి చెప్పక్కర్లేదు. అలాగే సన్యాసులు కూడా ఉన్న చోటే ఉండకూడదు, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. సన్యాసి ఎక్కువగాలం ఒక చోట ఉండకూడదు. ఇప్పుడంటే కలియుగంలో సన్యాసులు కూడా ఏసీ రూములు కట్టుకొని కదలకుండా భోగాలకు అలవాటు పడ్డారు. కానీ పూర్వం ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ ఉండేవారు కాదనమాట. ఇది నియమం. రాణించాలంటే విదేశాలకు వెళ్ళాలి, తిరగాలి పండితులకి జ్ఞానులకి. కానీ రాణించకుండా ఉండేవి కొన్ని ఉన్నాయట. గోల్డ్ ఈ చేతికి ఉన్నంత వరకే విలువ. ఒక్కసారి కత్తిరించాక చిచ్చి డస్ట్బిన్లో వారేయంటారు. దంతాలు ఈ లోపల ఉన్నంత వరకే పళ్ళకు విలువ. ఒకసారి ఊడిపోయాక ఎవరైనా దాచుకుంటారో ఆలోచించండి. ఒకసారి బ్యాంకులో డబ్బు వేసుకున్నట్టుగా
ఈ ఊడిపోయిన పళ్ళు ఎక్కడైనా దాచుకుపెట్టుకునే వాడు ఎవడలేడు, బీరువాలో దాచరు, తీసి అవతల పారేస్తారు. తల వెంట్రుకలు కూడా అంతే, ఇక్కడ ఉన్నంత వరకే విలువ, ఒకసారి ఊడిపోయాక చిచ్చి అవతల పారేయవలసిందే. అందులో అన్నంలో వస్తే ఇంకా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి గోళ్ళు, దంతములు, తల వెంట్రుకలు, ఎముకలు ఉండే చోట ఉంటే విలువ, అక్కడి నుంచి బయటకు వస్తే తీసి అవతల పారేస్తారు. పండితులు, జ్ఞానులు, సన్యాసులు ఒక్క చోట మాత్రమే ఉంటే రాణించరు, ఇది శాస్త్రం. అందుకని మంచి పండితులు ఎప్పుడూ కూడా గొప్ప గొప్ప స్థలాలకి వెళ్ళిపోయి అక్కడ గురుకులాలు స్థాపించేవారు. ఈయన కూడా కాశీ వెళ్ళి మంచి గురుకులం పెట్టాడు, సాందీపని. అదిగో అక్కడికి వెళ్ళి కృష్ణుడు కూడా గురువుని ఆశ్రయించాడు. భాగవతంలో, దశమస్కంధంలో ఉరువిల్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచున్ బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండి గుర్వంగీకరణంబు చేయత నిరా గోవిందుడు రాముడు. భూమి మీద పుట్టాక ఎంతటి గొప్పవాడైనా, సాక్షాత్ భగవంతుడైనా భూమి మీదకు వచ్చాడంటే గురువుని ఎవడో ఒకడిని పట్టుకోవలసిందే, గురుముఖత విద్య నేర్చుకోవలసిందే, గురువు ద్వారా మంత్రోపదేశం పొందవలసిందే. ఒక గురువును ఆశ్రయించుకుని ఉపదేశము పొందకుండా తరించడు, బాగుపడడు అని లోకానికి చెప్పడం కోసం సర్వజ్ఞులయ్యుండి, సంపూర్ణులయ్యుండి, జగద్గురువులయ్యుండి కూడా ఒక గురువును ఆశ్రయించారు బలరామకృష్ణులు. రాముడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు, ఆయన అంతే. ముందు వశిష్ఠుడి దగ్గర, ఆ తర్వాత విశ్వామిత్రుడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. ఏ అవతారం చూడండి, కపిల మహర్షి ఆయన విష్ణుమూర్తి అవతారమే, అయినా ఆయన కూడా గురువును ఆశ్రయించాడు. కాబట్టి ఈ సృష్టిలో గొప్పవాళ్ళైన వాళ్ళంతా గురుసేవ చేసిన వాళ్ళే. గురుసేవ చెయ్యకపోతే ఎవడూ తరించడు. ఈ సత్యం లోకానికి మన పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ గురువును ఆశ్రయించకపోతే వాడు ఎందుకు పలికినా కూడా పోతాడు. కరస్పాండెన్స్ కోర్సు ద్వారా నేర్చుకునే చదువు పెద్దగా ఏం రాణిస్తుంది? డైరెక్ట్గా గురువు గారి దగ్గర చదువుకున్న దానికి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇంట్లో కూర్చుని చిన్నప్పటి నుంచి చదువుకున్న దానికి చాలా తేడా ఉంటుంది తెలుసు. హస్తి వశికాంతరం ఉంటుంది. మీకు ఒక అద్భుతమైన పురాణ కథ దేవీ భాగవతంలో కూడా ఉంది. పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. పూర్వం చాలా జాగ్రత్తగా వినవలసిన పవిత్ర కథ. ఒకప్పుడు భరద్వాజుడు, రైభ్యుడు అని ఇద్దరు మహర్షులు ఉండేవారు. ఇద్దరు మంచి మిత్రులు, ఇద్దరు బాగా చదువుకున్నారు. అరణ్యంలో రెండు ఆశ్రమాలు స్థాపించుకున్నారు. అందులో భరద్వాజ మహర్షికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, రైభ్యుడికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ రైభ్యుడి కొడుకు పేరు యవక్రీతుడు. వాడి పేరు, వాడికి చిన్నప్పటి నుంచి చదువు రాలేదు. ఓ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు, అల్లర చిల్లరగా తిరిగాడు. కొంతమంది రౌడీలుగా పుడతారు, రౌడీలుగా పెరుగుతారు. వాడ కర్మ జరగదు, పుట్టుకతో వస్తాయి ఆ దిక్కుమాల బుద్ధులు. ఒకళ్ళు నేర్పుతారా, పొద్దుడు సముద్ర తీరానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక చిన్నప్పటి నుంచి ఇంతున్నాడు వాడు. వాళ్ళ అమ్మని డబాడబా బాధిస్తున్నాడు, విష్ణు విష్ణు అని. ముష్టి యుద్ధం అంటే అదే, బాక్సింగ్ అనమాట. వాడికి ఎవడు నేర్పాడు? వాడి రక్తంలో పుట్టుకతో వచ్చింది. పూర్వజన్మలో వాడు ఏ కుంభకర్ణుడో, ఇంద్రజిత్తో, లేక రామణాసురుడు. ఈ జన్మలో పుట్టారు. కలియుగంలో ఎక్కువ మంది అలా పుడతారు. అట్లాంటి రాక్షసులంతా కలియుగంలో మానవ జన్మ ఎత్తారు అని చెప్పారు. మరి కళ్ళ ముందు కనబడుతూనే ఉంది వాడు. లేక ఒకళ్ళకి ఎక్కడ తెలుసుకునేదో బాంబు పెట్టాడంటే, వాడు పూర్వజన్మలో బాంబు పెట్టినటువంటి ఆ దుర్మార్గుడు మహారాక్షసుడు అనమాట. వాడు పుట్టుకతో ఇలాంటి రాక్షస బుద్ధులు వస్తాయి. మధ్యలో అతి కష్టమైన మార్చాలని ప్రయత్నం చేసినా మారినా మళ్ళీ జన్మ లక్షణములను కొన్ని ఉంటాయి. ఎక్కడ కూర్చున్న జన్మ బుద్ధి. ఈ యవక్రీతుడికి, రైభ్యుడి కొడుక్కి చిన్నప్పటి నుంచి కొంచెం క్రూరత్వం, ఆకతాయితనం, అలవాట్లన్నీ, దుర్వ్యసనాలు వచ్చేసేవాడు. ఈ పక్కన భరద్వాజ మహర్షికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు బాగా చదువుకున్నవాడు, మంచి పండితులు, వినయంగా ఉండేవారు తండ్రి దగ్గర. భరద్వాజుడికి అంతా మెచ్చుకుని, కుర్రాళ్ళంటే ఇలా ఉండాలి, ఏ మంచి కొడుకుల్ని కన్నావు అని పొగిడేవారు. రైభ్యుడిని ముఖం మీద అనలేకపోయినా పక్కన నుంచి, పనికిమాలిన కొడుకుని కన్నాడు, కొడుకుని ఇలా తయారు చేసినందుకు తండ్రిని తిట్టాలి అనేవారట. మొత్తం మీద పిల్లలు పాడైపోతే ఆ చెడ్డ తల్లిదో తండ్రిదో అంటారు, పిల్లలు పట్టించుకోరు పెద్దగా. చిన్నప్పటి నుంచి బుద్ధి చెప్పలేదండి అనేవారు తండ్రిని.
దురదృష్టవశాత్తు ఇద్దరికి భార్యలు పోయారు, ఈ భరద్వాజుడికి రైతుడికి కూడా చాలా చిన్న వయస్సులో. దాంతో పిల్లల్ని పోషించే భారం కూడా తండ్రుల మీద పడింది. అందువల్ల కూడా రైతుడు గారం చేసి పిల్లవాడిని పాడు చేశాడని ఇంకా తెప్పేవారట జనం. ఆయన మధ్య మధ్యలో బాధపడేవాడు. ఇద్దరం మిత్రులు, భరద్వాజుడి పిల్లలు బంగారంలో ఉన్నారు, నా కొడుకు ఇలా పాడైపోయాడు, వీడి మాట వరుసగానే విదేశం మాటదేవుడు, స్వదేశంలో కూడా కీర్తి తెచ్చుకోడేమో అని ఏడ్చేవాడు. భరద్వాజుడి కొడుకులకి పెళ్ళయింది, బంగారం లాంటి కోడళ్ళు వచ్చారు. ఇది చూసినప్పుడు ఇంకా బాధ కలిగేది. ఒక రోజున కుమారుణ్ణి పిలిచి, నాయన చూసావా, మేమిద్దరం కలిసి చదువుకున్నాం, ఆయన కొడుకులు ఇద్దరు బాగా చదువుకుని రాజుగారి దగ్గర పేరు తెచ్చుకున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, వాడికి పెళ్ళయింది, కోడళ్ళు వచ్చారు, కడకడలాడిపోతుంది ఆశ్రమం, నువ్వు ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా నీ వల్ల నాకు అపకీర్తే అని కొంచెం బాధపడ్డాడు. నాన్న నాకు చదువు లేదు కాబట్టి నన్ను సొంటాడుతున్నావు అంతే కదా, నీకు ఆ తంట అక్కర్లేకుండా నేను తొందరలోనే మంచి పండితుడై నీ దగ్గరికి వస్తాను అని బయలుదేరిపోయాడు. తండ్రికి చెప్పి విసవిస వెళ్ళిపోయాడు. గంగా నదీ తీరానికి వెళ్ళి ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు. ఇంద్రుడికి మంచి పాండిత్యం ఇచ్చేటటువంటి శక్తి ఉంది. ఇంద్రమంత్రం ఒకటి ఉన్నది, ఆ అత్యద్భుతమైన మంత్రాలు ఎప్పుడు పెట్టి ఎప్పుడు ఉచ్చరించకూడదు, కొన్ని కొన్ని మంత్రములకు కొన్ని దివ్యశక్తులు ఉంటాయి. అందులో ఇంద్రుడికి ప్రత్యేకంగా వాస్తు పురుషుడు అని పేరు. ఇవాళ మీరందరూ వాస్తుయాగం అనే పేరుతో చేస్తున్నటువంటి దానికి అధిష్టాన దేవత ఇంద్రుడు. వాస్తోష్పతి అని ఇంద్రుడికి పేరు. వాస్తు పురుషుడన్నా వాస్తుపతి అన్నా ఇంద్రుడే. తూర్పు దిక్కుకి అధిపతిగా ఉండేవాడు ఎవడుంటే వాడు వాస్తు పురుషుడు అని పిలవబడతాడనమాట. వాస్తోష్పతయే నమః అని బీజాక్షరములతో ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖులు మొండిగా ఉంటారు కదా, మూర్ఖులతో ఒక లాభం ఉంది, వాడు ఎందులో వెళ్ళినా అంత మొండిగానే ఉంటారు. వాడు రేపు పొద్దున ఎడ్యుకేషన్లో అడుగుపెట్టి అంత మొండిగా చదువుతాడు. రాక్షసుడైనా అంత మొండిగా ఉంటాడు. దేవతలు పూజ చేసినా అలాగే ఉంటారు, ఉపవాసం ఉన్నా అంత కఠినంగా ఉంటారు. అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. రావణాసురుడు చేసినంత తపస్సుని ఇంకెవడన్నా చేయగలనా? చేయలేడు. అవసరమైతే కడుపులోంచి పేగులు వేటికి తీసి వేణ వాయించగలడు వాడు. అవతల వాడి పేగులు పీకాడు, వాడి పేగులు పీకుతాడు, వాడి పేగులు పీకుతాడు. కాబట్టి మూర్ఖులు అంటారు వీడు. అంత మొండిగా వీడు ఆహారాన్ని విడిచిపెట్టి, నిద్రని విడిచిపెట్టి, జలాన్ని విడిచిపెట్టి, నా జలం పిబేత్తంటూ మంచినీరు చుక్క తాగకుండా కఠోర నియమంతో దీక్షతో తపస్సు చేశాడు. అందువల్ల ఆ తపస్సుకి తప్పనిసరిగా లొంగాలి దేవతలు. లొంగి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు, వరం కోరుకు అన్నాడు. నేను చిన్నప్పటి నుంచి అక్షరముక చదువుకోలేదు, కానీ మా నాన్నగారి మిత్రుడు భరద్వాజుడు కొడుకులు బాగా చదువుకున్నారు. ఏం చేస్తావో, వాళ్ళు చదువుకున్న విద్యలన్నీ నాకు వచ్చేయాలి, క్షణంలో వచ్చేయాలి అన్నాడు. ఆయన పక్కపక్కనవి, అలా క్షణంలో రావడానికి ఇది విద్యనాయనా, దొంగ సొమ్ము కాదు. పక్కవాడి జేబు కొట్టేసి $300 మెక్సికో వెళ్ళగానే మా తమ్ముడు జేబులోకి $300 లాగేసేట్లండి, వాడు నాకు మెయిల్ కొట్టాడు నా టుడే ఈజ్ ఏ టెరిఫిక్ డే అని మరి కొట్టి మెక్సికోలో చెట్ల సెక్కుగా ఉన్న జాగ్రత్తలు కొట్టాడు. దగ్గర కొట్టేశాడు $300. ఈయన స్కాలరే ఎల్లాగో వాడు కాలర్ ఎగరేసుకుని డాలర్ లాగేశాడు. అంచేత హఠాత్తుగా జేబులోంచి దొంగతనం చేసి పట్టుకుపోవడానికి డాలర్లు కావు, సంపదలు కావు, విద్యలు చిన్నప్పటి నుంచి కష్టపడి కృషి చేసి చదువుకోవాలి, గురువుని ఆశ్రయించాలి. నువ్వు నా కోసం తపస్సు చేసావు కనుక నీకు ఒక చిన్న కిటుకు చెబుతా, నీ ఇష్టం వచ్చిన గురువును ఒకరిని ఆశ్రయించు, వారి పాదాలు పట్టుకో, మంత్రం వాటి పొందు, విద్య మొదలుపెట్టు. మిగతా వాళ్ళకి ఏళ్ల తరబడి పట్టినటువంటి విద్యలు నేర్చుకోవడానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క 7 or 10 పట్టింది అనుకో. ఒక వేదం నేర్చుకోవడానికి భరద్వాజుడు కొడుకులకి ఒక వేదానికి 5 పట్టింది, 4 దాదాపు 20 పట్టింది. కానీ నువ్వు గురువును ఆశ్రయించి ఈ వేదాలు నేర్చుకుంటే నీకు కేవలం 6 వచ్చేలా చేస్తాను, అటువంటి ప్రతిపిస్తాను, కానీ గురువుని మాత్రం ఆశ్రయించు. అలాగే ఉపనిషత్తులు, పూర్వం విద్యలంటే కేవలం ఒక విద్య మాత్రం కాదు, 64 విద్యలు నేర్పేవారు గురువులు. 64 విద్యల్లో దొంగతనం ఒక విద్య. దొంగతనం నేర్చుకోకపోతే రేపు పొద్దున వీడు పోలీసు ఉద్యోగానికి వెళ్ళాలి, రక్షణ భటుడిగా. అసలు నిజంగా పోలీసులు పెద్ద దొంగలు, దొంగలు కాబట్టి దొంగతనం నేర్చుకున్నారు కంటే దొంగని పట్టుకుంటారు. మీరు చూడండి కావాలంటే హైదరాబాద్ పోలీసుల్ని గట్టిగా పట్టుకుంటే 5 నిమిషాల్లో మన వస్తూ వచ్చేస్తుంది.
కాబట్టి ముందు దొంగతనం నేర్పాలి. ఒక రాజుగారు చిన్నప్పుడు చోరకళ నేర్చుకోకపోతే రేపు దొంగలు ఆయన ఎలా పట్టుకుంటాడు? కాబట్టి అన్నీ నేర్చుకోవాలి. ముష్టి యుద్ధం, బాక్సింగ్ నేర్పేవారు, మల్ల యుద్ధం నేర్పేవారు, గుర్రపు శిక్షణ, అస్య శిక్షణ ఉండేది, కత్తి యుద్ధం, ధనుర్విద్య, ఇలా సకల విద్యలు నేర్పేవారు అన్నమాట. సంగీతం నేర్పేవారు, సాహిత్యం నేర్పేవారు. అందుకని 64 విద్యలు, అమ్మవారు చతుష్టి గణామయ్య. ఈ విద్యలన్నీ నీకు 6 ఒక్క 12 నెలల్లో వచ్చేలా చేస్తాను, ఆ తెలివితేటలు ఇస్తాను. కానీ గురువుని ఆశ్రయించు అంటే నా వల్ల కాదు, నాకు కుదరదు, నేను అసలు గురువు పాదాలు పట్టుకో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నీ కోసం తపస్సు చేశాను, నాకు ఎవడి పాదాలు పట్టుకోకుండానే ఈ విద్యలన్నీ చిటుక్కులు వచ్చేయాలి. రేపొద్దు నీకు ఒకటి ఏమన్నా గురువు అంటారు, నాకు ఇష్టం లేదు అన్నాడు. ఒరే మూర్ఖుడా, అది శాస్త్ర విరుద్ధం, కుదరదు అన్నాడు ఆయన. కుదరకపోతే మారి నువ్వు ఇచ్చేదాకా నీ పాదాలే పట్టుకుంటా అన్నాడు. దాంతో ఇంద్రుడు విసిగి మాయమైపోయాడు. అయినా వీడు విడిచిపెట్టకుండా మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. తపస్సు చేయడానికి 1 పడుతోంది, గురువు దగ్గరికంటే 1 చదవట్టు వీడు, అది వీడి బద్ధకం, మొండితనం. మళ్ళీ 1 తర్వాత ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఎంత తపస్సు చేసినా గురువు పాదాలు పట్టుకోకపోతే నీకు విద్య ఇవ్వడం కుదరదయ్యా, ఇది శాస్త్ర నిషిద్ధం అన్నాడు ఆయన. నువ్వు ఇచ్చేదాకా నేను తపస్సు మానను, నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావు అని మళ్ళీ మొదలుపెట్టాడు. రోజు పొద్దుటే 4 గంటలకల్లా స్నానం చేసి గంగానదిలో, ఆ తర్వాత తపస్సు మొదలు పెట్టేవాడు. మంచినీడు కూడా తాగేవాడు కదండి, ఆచమన జలం తప్ప అన్నాడు. మళ్ళీ సూర్యాస్తమయం అయ్యాక అప్పుడు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని రాలిపోయిన ఆకులు చెట్ల నుంచి అవి మాత్రం ఆహారంగా తీసుకునేవాడు. అవి కూడా తమంత తాము రాలిన ఆకులు, కోసిన ఆకులు కాదు. ఇంత కఠోరంగా ఆచమన జలం, రాలిన ఆకులు, అది కూడా సూర్యాస్తమయం అయ్యాక రోజు ఒక్కసారి తీసుకుని మళ్ళీ తపస్సు చేసేవాడు. ఓ రోజున వీడు 2 ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు, వరాలు ఇవ్వలేదు, నాకు విద్య రాలేదు, అయినా సరే ఇంద్రుణ్ణి మెప్పించాలి, విద్య నేర్చుకోవాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గంగానదిలో స్నానానికి వెళ్ళాడు. అక్కడ తమాషా జరిగింది. బాగా ముసలివాడైపోయాడు ఒక ఆయన, గడ్డాలు పెరిగిపోయి, జుట్టు బాగా పెరిగిపోయింది, అది కూడా వెండి రంగులోకి వచ్చేసింది, బాగా తెలిపెట్టిపోయింది అన్నమాట. అంటే ఆ రోజుల్లో రంగు వేసుకోవడం తెలియదులేండి, అందుకని ఆ తెల్ల జుట్టు, తెల్లగడ్డంతో ఒక ఆయన ఒడుక్కుంటూ తలకైలా తిరిగిపోతూ ఉండగా వచ్చి గంగానది దగ్గర ఇసుక తీసి గంగలోకి విసురుతూ, ఇసుక గంగలో పడు గంగలోకి విసురుతున్నాడు కొంచెం కొంచెం. వీడికి కుతూహలం కలిగింది. ఒక క్షణం స్నానానికి వెళ్ళేవాడు ఆగిపోయి, పెద్ద ఆయన, ఈ గంగానది తీరంలో కూర్చుని ఇసుకని గంగలోకి విసురుతున్నావు, ఎందుకు విసురుతున్నావు, ఏమిటి నీ పని అని అడిగాడు. ఏమీ లేదయ్యా, ఈ గంగని యువతలో చవతలకి దాటాలంటే వంతెన కావాలి, అందుకని ఇసుక పుచ్చుకుని అందులో వేసి వంతెన కడుతున్నాను అన్నట. నిజాన పిచ్చేమిటయ్యా, వంతెన కట్టాలంటే కింద పునాది వెయ్యాలి, అందులోంచి బాగా స్తంభాలు పైకి రాగాలి, ఆ స్తంభం మీద మళ్ళీ ఏ చెక్కో లేకపోతే కాంక్రీట్ వేస్తే కానీ వంతెన నిలబడదు, పునాదులు లేకుండా వంతెన వేస్తామన్నట. ఓరి మూర్ఖుడా, నీకు నేను అదే చెబుతున్నాను 2 పునాది లేకుండా నీకు మాత్రం విద్యలో వస్తుందిరా, వంతెన కట్టడమే వీలు లేదు నువ్వంటున్నావే, నువ్వు విద్య అనే ఒక గొప్ప నదిని బంధించాలనుకుంటున్నావు జ్ఞానం అనేటటువంటి వంతెనతో, అందుకని గురువుని పట్టుకోవడం పునాది, గురువు దగ్గర నేర్చుకోకపోతే విద్య నీకు నేర్పలేము అన్నాడు. అంటే ఆ ముసలివాడు చూస్తూ ఉండగా ఇంద్రుడైపోయి, పైగా ఎందరా నన్ను పరీక్షించడానికి ఇలా వచ్చావా, నువ్వు చెప్పింది కాదన్ను, అయినా నేను మొండివాణ్ణి, నువ్వు నాకు గురూపదేశం లేకుండా విద్య ఇస్తావా ఈ లేదా చచ్చేదాకా ఇలాగే జపం చేస్తాను అన్నాడు. ఇంక ఇంద్రుడికి తప్పక, సరే నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకు సకల వేదాలు, ఉపనిషత్తులు, మంత్రశాస్త్రాలు, అన్ని విద్యలు వస్తాయి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, గురువు దగ్గర శాస్త్రోక్తంగా వినయంగా నేర్చుకున్న వాడికి వచ్చేటటువంటి పాండిత్యం నీకు మాత్రం రాదు, అంత శక్తి ఉండదు పో అన్నాడు. లేకపోయినా పర్వాలేదు, విద్య వస్తే సరిగా అన్నాడు వీడు. ఇంద్రుడు మొత్తం మీద వీడికి విద్యలు ఇచ్చేశాడు. అవి పుచ్చుకుని తండ్రి దగ్గరకు వచ్చి మేసం వెళ్ళేసి చూసావా నాన్న, వాళ్ళంతా 27 కష్టపడి నేర్చుకున్న విద్య అంతా నేను కేవలం 2.5 సంవత్సరాల్లో ఇంద్రుడి అనుగ్రహంతో సంపాదించాను,
ఇప్పుడు వాడు గొప్పవాడా నేను గొప్పవాడా చూసుకో కావాలంటే అని వేదం అంతా అలంకారంగా అప్పగించాడు. సంగీత స్వరాలు పాడేశాడు, కత్తి పుచ్చుకుని సాము చేసి చూపించేశాడు, దాంతోపాటు ధనుసు పుచ్చుకుని బాణాలు వేసి చూపించాడు. తండ్రికి ఆనందం కలిగింది. కానీ ఒక అనుమానం వచ్చింది మళ్ళీ, నడమంత్రపు సిరి నరం మీద కురుపు ఈ రెండు చాలా ప్రమాదం. కటిక దరిద్రంలో ఉన్నవాడికి హఠాత్తుగా కోట్లు వచ్చి పడిపోయి అనుకోండి, వీడికి వీడిని రెచ్చిపోతాడు అనమాట, ఏం చేస్తాడో తెలియదు. వాడన్ని అపవిత్ర కార్యాలకు వినియోగిస్తాడు. అలాగే నరాల మీద కురుపు వస్తే ఎక్కడైనా పర్వాలేదు, కానీ నరం మీద కురుపు చాలా సలుపు పెడుతుంది, బాధ ఎక్కువగా ఉంటుంది. అలాగా నువ్వు హఠాత్తుగా నేర్చుకున్న విద్యను ఈ విద్యలతో విర్రవీగుతున్నావు, ఈ విర్రవీగడం వచ్చిందంటే మాత్రం చాలా ప్రమాదం. గురువు దగ్గర నియమంతో చదువుకున్న వాడికి గర్వం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే కష్టం తెలుసు కనుక. మీరు ఎప్పుడైనా చూడండి, కష్టపడి సంపాదించిన వాడికి డబ్బు విలువ తెలుస్తుంది, తొందరపడి ఊ విసిరేడు డబ్బు ఖర్చు పెట్టి లేడు ఎలా పెడా. అదే తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చారంటే ఏముంది, ఇక్కడ సంపాదించి అక్కడ బంజారా ఇల్స్ అంతా కొనిపెట్టేస్తే ఇంకేముంది, వీడు ఇష్టం వచ్చాడు తాగి తందరాలాడి నెలలాడలో మొత్తం బంజారా ఇల్స్ కాస్త తీసుకెళ్ళి వీడు వనచరుడు అయిపోతాడు, తగలబెడతాడు. ఎందుకంటే వీడికి తెలియదు కనుక. కష్టపడి సంపాదించిన వాడికి హఠాత్తుగా వచ్చిన సొమ్ముకి చాలా తేడా ఉంటుంది. అలాగే విద్యను కూడా గురువు దగ్గర నేర్చుకున్న వాడికి గురుకుల క్లిష్టత తెలుసు కనుక దాన్ని చాలా జాగ్రత్తగా వినయంగా ఉపయోగిస్తాడు, అహంకరించడు. హఠాత్తుగా వచ్చేసింది అనుకోండి ఏదైనా పాటించేవాడు, వాడు ఇష్టం వచ్చినట్టు తాగేస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, పురాణం చెప్పేవాడు కూడా అంతే, చిన్నప్పటి నుంచి గురువుని ఆశ్రయించి చదువుకున్న మాకు హఠాత్తుగా ఉపన్యాసాలు మొదలుపెట్టి ఏ దేవుడు అనుగ్రహంతో వచ్చిన వాడికి చాలా తేడా ఉంటుంది, వాడి దగ్గర కొంచెం గర్వం ఎక్కువ ఉంటుంది, దాంతో వాడు క్రమంగా పతనమవుతాడు. అందుకనే శంకరాచార్యులు వారు మనకి గురువుల్లో జగద్గురువుల్లో ఆయన ఒకడు, ఎంత జాగ్రత్తగా చెప్పాడో తెలిసినా వారి పిచ్చాడా డబ్బు వచ్చిందని జనమున్నారని ధనముందని గర్వం పొందుతావేమో, అది కొంప ముంచుతుంది, ఎక్కువ కాలం అది ఉండదన్నాడు. మాకు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలక సర్వం. ధన అన్నిటికంటే ఇది మొట్టమొదటిది, బాగా డబ్బుంది ఇంకా ఇతరులను పురుగుల్లో చూస్తారు కొంతమంది, మా దగ్గర డబ్బుంది వాడి దగ్గర పేదవాడు కదా అని. ఇలా ధనముందని గర్వం మా గురు గర్వమును పొరపాటును కూడా పొందకు, అసలు గర్వాన్ని మనస్సులోకి రానివ్వకు, ధన గర్వం. రెండవది ఏం చెప్పాడు, జనం మనం ఎక్కడికి వెళ్ళినా మన అరకాతలు 10 మంది ఉండి బాగా వీడు గొప్పవాడు గొప్పవాడు అని పొగుడుతూ ఉంటే, మంది మార్పులు ఉంటే, అసిస్టెంట్స్ ఉంటే, అది అహంకారమే. నా వెనక చూచారా ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ మంది ఉన్నారు అని అహంకరిస్తారు. ఒక ఆయన ఉపన్యాసం చెప్పేవాడు, నేను ఎరుగుతున్నా చిన్నప్పుడు అనమాట, సత్రంలో కన్యకా పరమేశ్వరి సత్రంలో ఆయన ఉపన్యాసం పెడితే ఆ రోజులలో నేను చెప్పింది ఎప్పుడు 1985 ఆ కాలంలో 10,000 మంది జనం వచ్చేవారు. ఏం ప్రభంజనం అండి, గాలి జాషీర్రావు గారు ఆయన పేరు, చాలా గొప్ప ఉపన్యాసకుడు. పాలకొల్లులో పెడితే పాలకొల్లు, ఏలూరులో పెడితే ఏలూరు, గడపురంలో పెడితే గడపురం, నరసాపురం అంటే నరసాపురం, ఎక్కడికైతే అక్కడ కోకులు, జనమే జనం, జనమే జనం అన్నమాట. మరి ఏమైందో 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా సాగిందండి, హఠాత్తుగా మరి ఆ జనం పడిపోయారు. పాపం చివరి రోజుల్లో కొవ్వూరులో ప్రభాకర్ శర్మ గారు అనే ఒక పండితుడు, ఈయనకి బాగా మిత్రుడు, ఏమండి డబ్బులు లేవు ఉపన్యాసం చెప్పి బతకాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, హఠాత్తుగా నాకు కొవ్వూరులో ఒక ఉపన్యాసం పెట్టించన్నాడు. ఆయన ఉపన్యాసం పెట్టారు. ఆ ఉపన్యాసానికి ఆ శర్మగారు మైకు పెట్టేవాడు, ఈయన ఏదో అటుగా పెడుతున్న 4-5 దోమలు ఇవి తప్పలేరు, ఆశ్చర్యం. 10,000 మంది జనం ప్రభంజనంలో వచ్చి పడిపోయారు, జనం కాదు ప్రభంజనం, ఎక్కడికి వెళ్ళినా ఈ ఉపన్యాసాలంటే. మరి హఠాత్తుగా అలా మారిపోయింది, మన కళ్ళ ముందు ఎంతోమందిని చూసాం, మంచి జనం కూడా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఒక స్థాయి దాటాక హఠాత్తుగా వాడు అరగతులు అక్కడ రాడు, ఏమీ లేకుండా ఇంట్లో పడి ఉంటారు. కాబట్టి రెండవది ధనం, తర్వాత ఏమన్నారు, జనం వెంట పడతారని, జనం నిన్ను అనుసరిస్తున్నారని, జనులు నీ మాట వింటున్నారని అహంకరిస్తావేమో, వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఉండరు. వాకురు ధన జన. ఇక మూడవది యౌవన గర్వం, ఇది ఇంకా ప్రమాదం. ఓ 35 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఏ వీడంత గొప్పవాళ్ళు ఎడనుకుని ముసలవాళ్ళని అవమానిస్తూ వాళ్ళు సరిగ్గా నడవలేకపోతే చీ ఎలా నడుస్తున్నాడు అని వీడు పరిగెడుతూ కొండలు ఎక్కుతూ అవమానించిన వాళ్ళు ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళైనా ఆ మాత్రం తిరుగుతున్నారు.
వీడు 37 దాటాక మోకాళ్ళ నొప్పులు వచ్చి కొండెక్కడం దేవుడు లేదు, ఆఫీసులో కూడా పైకి ఎక్కలేని స్థితిలో వెళ్ళిన వాడు ఉన్నారు. యువనం ఎంతండి? హరతి నిమేషాత్ కాలహ సర్వం. నిమేషాత్ ఒక్క నిమిషములో, కాలహ కాలం, సర్వం హరతి మొత్తం హరించేస్తుంది. యువనం పోతున్నవాడు, నేనే చూస్తున్నానే, నా కళ్ళ ముందు చూస్తూ ఉండగా నేనే ఇలా మారిపోయాను. 2006లో వచ్చినప్పుడు ఈ జుట్టు ఎలా ఉండేది వారి బాబోయ్ ఆ ఉపన్యాసానికి వచ్చినప్పుడు లాస్ ఏంజలస్ జనం అంతా గురువు గారు జుట్టు 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 అని తెలుసుకున్నారు, దిష్టి కొట్టారు. ఇప్పుడు జుట్టుకు అంత పాత్ర పడిపోయింది, దిష్టి పోయి ఈ పుష్టిగా ఉన్న దృష్టి కాస్తా మొదలష్టి అయిపోయింది. అంచేత సృష్టి మన కళ్ళ ముందు అలా చూపిస్తూనే ఉన్నది. కాలము నిమిషములో యవ్వనాన్ని హరిస్తుంది, ధనం హరిస్తుంది, జనం పోతారు. చివరికి ముసలి శరీరంతో చూసేవాడు లేక, ధనం లేక, జనం లేక, ఒంటరిగా ఎవడన్నా పలకరిస్తే బాగుండు, పులకరించిపోదాం అనుకుంటాడు. ఇది స్థితి. ఇది శంకరాచార్యులు వారు అంత జాగ్రత్తగా చెప్పారు. ఈ హెచ్చరికలు దృష్టిలో పెట్టుకొని ఆయన అకాలంలో నీకు ఏదో తపశ్శక్తి వల్ల విద్య వచ్చింది, ఆ విద్యను దుర్వినియోగం చెయ్యకు. గురుకుల క్లిష్టత లేకపోవటం వల్ల నీకు అహంకారం వస్తే అది ప్రమాదం. అందున భరద్వాజుడి కొడుకులు జోలికి అసలు వెళ్ళకు అన్నాడు. అలాగే నాన్న అన్నాడు, కానీ వీడికి మొదటి నుంచి ఆ పక్క వాళ్ళు అంటే కోపం. ఎందుకని? జనం వాళ్ళని పొగిడారు కనుక, చిన్నప్పటి నుంచి బాగా చదివారు అని అందరూ వాళ్ళని పొగిడేవారు, వీడిని సొంతాన్ని తిట్టేవారు. దాంతో కనిపించినప్పుడల్లా భరద్వాజుడి కొడుకుల్ని, మీకేనేమిటి, నాకు వచ్చు, నా ముందు మీరెంత అనేవాడు. అక్కడితో ఆగలేదు. ఒకరోజున భరద్వాజుడి పెద్ద కోడలు గంగా నదికి స్నానానికి వెళ్ళి మడి నీళ్ళు తెచ్చుకుంటోంది. ఆవిడ కొంగుచ్చుకు లాగేశాడు. వీడికి మూర్ఖుడు కదా సుందరి, వాళ్ళు ఏదో కష్టపడి చదివారు, నేను తపశ్శక్తితో ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకున్నాను, నీ భర్తను వదిలేసి నాతో వచ్చేయి అన్నాడు. ఆవిడ అడిగిపోయి, వీడి దగ్గర శక్తులు ఉన్నాయి, ఏం చేస్తాడో ప్రమాదం, తర్వాత మాట్లాడదాం, ప్రస్తుతానికి వదిలి ఎవరన్నా చూస్తారు, సాయంత్రం కనపడతానులే అని ఇంటికి వచ్చి మామగారి దగ్గర భరద్వాజుడి దగ్గర ఏడుస్తూ కూర్చుంది. ఏమమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పమంటారండి, మీ మిత్రుడు కొడుకు నా కొంగు పుచ్చుకుని పట్టపగలు గంగానదీ తీరంలో లాగాడు, ఏమీ చేయలేక ఏడుస్తూ వచ్చానంది. దాంతో వండి ఒళ్ళు మండిపోయింది దీనికి. వెంటనే ఏం చేశాడు భరద్వాజుడు, మహాశక్తివంతుడు, తపస్సు చేసినవాడు, గురుకులంలో చదువుకున్నవాడు, తన జడలు రెండు పీకి నేల మీద నిలబొట్టాడు. అందులో నుంచి ఒక అందగత్తె, ఒక రాక్షసుడు పుట్టారు. ఆ అందగత్తె ఉందిట, అసలు ఆవిడ చూస్తే ఎంతటి ముసలివాడైనా సరే, 97 వచ్చిన వాడైనా సరే, నవయౌవనంలో గడుగు పెట్టి వెంటబడి వెళ్ళిపోతారు, రిటైర్ అయిపోయిన వాడు కూడా. అంటే అలా హృదయాలు నా కట్టుకునే సౌందర్యం అన్నారు. పాలము నీటిలోపలి మీది మీ గడమిసి మియో ఇంతిమేని ఛాయ, నెలరేని తళుకు వెన్నెలల మిలమిలల కలవోత నెలత నవ్వులుకో ఏమో. ఎలమావి లేజి ఉరులమేసి తీయగా కూయుకో ఇల కూత గొంతుకయుకో, నడికిరే ఎలమెడు నల్లని మొగిళ్ళులే కలికి తల కట్టుగా నమరెనో, కలువరేకులే కలికి కన్నులేమో, తమి పువ్వులే అడుగులై తనరనేమో, దీన్ని పొడగన్న కన్నులు దేనినైనా చూడబోలునే, వేయి మెచ్చులిక ఏలా. ఏం సౌందర్యం, అద్భుతమైన వర్ణన అన్నమాట. పాల సముద్రం చిరికి అందులో నుంచి మేగడ బయటికి తీసి ఆ మేగడని ఆవిడ చర్మంగా మార్చారేమో అన్నట్టుగా ఉందట. ఆ చర్మం అంత ఉండగా అంత తెల్లగా మిసమిసలాడిపోతుంది. ఆవిడ శరీర కాంతి ఎలా ఉంది. ఇంకా కార్తీక మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు చాలా స్వచ్ఛంగా పిండి వెన్నెల కురిపిస్తాడు. ఆ చంద్రుడి వెన్నెల ఆవిడ నవ్వు, ఆవిడ నవ్వితే వెన్నెల కురిసినట్టు ఉంది. ఆ దంతకాంతి కానీ నవ్వులు కానీ, కొంతమంది స్వచ్ఛంగా నవ్వుతారు, నిజంగా పిండి వెన్నెల కురిసినట్టు ఉంటుంది అన్నారు. ఇంకా ఆవిడ మాట్లాడింది,
మాట్లాడితే ఎలా ఉంది? వసంత ఋతువులో తియ్య మామిడి చెట్ల చివుళ్ళు వేసి కుహు కుహు అనిపిస్తున్న కోయిల కూతల ఉందిట. ఆ కోయిల కూత ఆవిడ గొంత అన్నమాట. ఇంకా జుట్టుందిట ఆవిడది, ఆ పుట్టిన సుందరిది. అసలే అమావాస్య, పైగా అర్ధరాత్రి, ఆకాశంలో నల్లని మేఘాలు వస్తే ఎలా ఉంటుంది? అమావాస్య చీకటి, పైగా అర్ధరాత్రి కాబట్టి ఇంకా చీకటి. ఆపై ఆకాశం అంతా కారు మబ్బులు, నల్లని మబ్బులు. కారు అంటే నలుపు అని అర్థం లేండి. కారు మబ్బులు అంటే ఈ కారు కాదు, నల్లని మబ్బులు వచ్చాయి. ఈ నల్లని మబ్బులుతో కూడిన ఈ అమావాస్య చీకటి ఆవిడ తల వెంట్రుకల్లో ఉంది. అంత నల్లగా ఉందన్నమాట ఒత్తు. అందుకే తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో కాశీనగరాన్ని వర్ణిస్తూ మొలక చీకటి జల జల రాల్పగావచ్చు అన్నాడు. అక్కడున్న ఆడవాళ్ళ చుట్టు మీద కొడితే చీకటి రాలింది, అంత నల్లగా ఉంది చుట్టూ అన్నాడు ఆయన. ఒరిజినల్ రంగు వేయకుండా. ఇక కలుగు పువ్వు రేకులు కళ్ళుట, తామర పువ్వులు పాదాలు. పాదాలు తామర పువ్వుల్లో అంత కోమలంగా ఉన్నాయన్నమాట. ఇంత ఎందుకు దీనిని చూచిన కళ్ళతో దేనిని చూడలేని, చూస్తే అసహ్యం అనిపిస్తుంది, వెయ్యి పొగడతలు అనవసరం అన్నట్లుగా ఉంది అంత సుందరి. ఇక దానితో పాటు పుట్టిన రాక్షసుడు ఉన్నాడు, సోలం పుచ్చుకుని ఆకాశం అంత పొడవు తాడి చెట్టులో ఉన్నాడు. నల్లగా గౌడుగేది చర్మంతో ఉన్నాడు, నెత్తి మీద ఏతాకులు జుట్టు కింద పెట్టినట్టుంది. పెద్ద పొట్టతో ఉన్నాడు, భీకరమైన చేతులతో ఉన్నాడు, చేతులకు గోళ్ళు ఉన్నాయి. వాడు నవ్వితే ఆ వికటాట్టహాసం వినలేకపోతున్నారు. ఈ చెవులు కూడా శంఖాలు పెట్టినట్టు పైకి ఉన్నాయి. నిక్కబొడుచుకున్న రోమాలతో అతి భీకరాకారుడు, కర్కశాకారుడైన క్రూర కఠోర నిర్దళిత హుంకారంతో కూడిన రాక్షసుడు పుట్టుకొచ్చాడు. ఈ రాక్షసుడిని, ఈ సుందరిని, సుందరి ఓ రాక్షస, మీకు ఒక పని అప్పగించాను. నా స్నేహితుడు రైభ్యుడు కొడుకు యవక్రీతుడు నా కోడలను అవమానపరిచాడు. అందువల్ల మీ ఇద్దరు కలిసి వాడిని చంపాలి. చంపాలంటే ఒకటే ఒక మంచి మార్గం ఉంది. ఈ సుందరి వెళ్ళి వాడిని బుట్టలో వేసుకోవాలి. వీడికి స్త్రీ లోలత్వం ఉంది కనుక వీడు ఆ సుందరి వల్ల పడగానే టక్కున రాక్షస నువ్వు వాడిని చంపి ఒక్కడు గుర్తుపెట్టుకో. వాడు ఆశ్రమంలోకి గనక ఒక్కసారి వెళ్ళాడంటే వాడిని చంపలేదు. వాడు ఆశ్రమంలో లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చంపండి. ఎందుకంటే ఆ ఆశ్రమం నా మిత్రుడు రైభ్యుడిది. ఆ రైభ్యుడు చాలా కష్టపడి గురువులను సేవించిన మంత్రశక్తితో ఆశ్రమాన్ని నిర్మించాడు. గురుసేవ చేసిన మంత్రవేత్తల ఆశ్రమంలోకి రాక్షసులు మాయలు వెళ్ళవు అన్నాడు. అప్పటి నుంచి ఈ సుందరి రాక్షసుడు వీడు ఎప్పుడు బయటకు వస్తాడో చూశారు. ఓ రోజున వీడు యథాప్రకారంగా గంగానదీ తీరానికి వచ్చాడు. రాగానే ఈ సుందరి ఎక్కడ కాసేపు నృత్యం చేసింది. ఆ నృత్యం చూడగానే వీడు వల్లలో పడి సుందరి అంటూ వెంటబడ్డాడు. అలా వెంటబడ్డంతో ఈ రాక్షసుడు వాడి మీదకి దూకేశాడు. దాంతో వీడు హడిరిపోయి నన్ను చంపడానికి కొట్టడానికి కనిపెట్టి పొరుగు పొరుగున తండ్రి ఆశ్రమంలోకి పరిగెత్తుకుపోయాడు. నాన్నో అయి రక్షించు. వీడు చాలా వేగంగా ఆశ్రమానికి వెడుతూ ఉండగా రాక్షసుడు కూడా అంతకంటే వేగంగా పరిగెత్తుకొచ్చి ఒక్క క్షణకాలంలో వీడు ఆశ్రమంలోకి వెళ్ళి లోపాడు పట్టేశాడు. పాపం వీడు అప్పటికీ విడిపించుకుని ఆశ్రమంలోకి వెళ్ళబోతున్నాడు. కానీ ఆశ్రమానికి ఒక కాపలవాడు ఉన్నాడు. వాడికి వీడిని చూసి ఎవడో అర్థం కాక చీకట్లో ఎవడో నాను అని బయటికి తోసేశాడు. వీడు ఆశ్రమంలోకి వెడితే బతికేవాడు, కానీ కాపలవాడు బయటికి తోయడంతో ఆ బయట పడ్డాడు. పడి పడగానే రాక్షసుడు సోలంతో ఒక్క కోటి కూడా చంపేశాడు. దాంతో ఈ యవక్రీతుడు దుర్మరణం పాలయ్యాడు. గురువును ఆశ్రయించకుండా కేవల తపశ్శక్తితో సంపాదించిన విద్య వల్ల విర్రవీగిన ఈ మూర్ఖుడు చివరికి రాక్షసుడి వల్ల దుర్మరణం పాలవగానే ఆ రాక్షసుడు సుందరిని వెంట పెట్టుకుని భరద్వాజుడి దగ్గరికి వెళ్ళి, మహాత్మా నేను నువ్వు చెప్పిన పని చేశాను, ఇంకా నన్ను ఏం చేయమంటావంటే ఈ సుందరిని భార్యగా తీసుకుని వెళ్ళిపో, ఈ సుందరిని ఎవరు దుర్వ్యసన పొందుంటే వాళ్ళ దగ్గర గెంటి, వాళ్ళందరినీ ఆశ్రయం చెయ్యి అని పంపేశాడు. అప్పటి నుంచి ఆ సుందరి సాయంకాల సంధ్యా సమయంలో తాగుబోతులు వ్యసన పొరులు అయిన వాళ్ళని పట్టుకునేది. వీడు కూడా అలాంటి వాళ్ళని రోగాల రూపంలో పీడించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువ గురుద్రోహం చేసేవాళ్ళు, సంధ్యా సమయంలో వ్యసనాలతో ఉండేవాళ్ళు వాళ్ళందరినీ ఇద్దరు రాక్షసులు ఈ సుందరి పట్టుకుంటారు. ఆ సుందరే సంధ్యా సుందరి అంటారు. ఆ రాక్షసుడే రోగాలంటే, రకరకాల రోగాలన్నీ ఇచ్చే రాక్షసుడు వాడే. ఇష్టం వచ్చిన తెగ తాగితే వాడికి లివర్ పాడైపోయే రకంగా అదో రోగం ఇస్తాడు, లేదా స్త్రీలోత్వం అంటే దానికి ఒక రోగం ఇస్తాడు.
తిండి తెప్పలు తప్ప ఇంకా ఏమీ పట్టించుకోకుండా తిరిగితే ఇంకో రకం రోగం ఇస్తాడు. ఇలా రోగాలు ప్రసారం చేస్తూ ఆ రాక్షసుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ విషయం రైభ్యుడికి తెలిసింది. కొడుకు శవం మీద పడి ఏడ్చి, నేను చెప్పానురా నడమంత్రపు సిరి నరం మీద కురుపు అన్నాను, గురువుల దగ్గర కష్టపడి చదువుకో, అహంకారం ఉండదు, దానివల్ల బాగుపడతామంటే వినిపించుకోలేదు, పోనీ ఏదో విద్య నేర్చుకున్నావు, అహంకారం ఎందుకు, అహంకారంతో పాటు వ్యసనములు వస్తాయన్నావు వినలేదు, దాని ఫలితం అనుభవించావు, నువ్వు చచ్చితే చచ్చావు, కొడుకు చచ్చిపోతే తండ్రికి ఎంత బాధ, అసలు బాధ నాది అని ఆ కొడుకు శవం మీద పడి ఏడ్చి, దాంతోపాటు ఇంకో బాధ కూడా వచ్చింది ఆయనకి, ఏం మేమిద్దరం మిత్రులం కదా భరద్వాజులు, నేను నా కొడుకు తప్పు చేస్తే మందలించాలి, ఇంకో దెబ్బ కొట్టాలి, నాకు చెప్పాలి, వాడిని చంపించేస్తాడా, కాబట్టి తన కొడుకుల చేతిలో భరద్వాజులు కూడా దుర్మరణం పాలైపోగా కానీ శాపం పెట్టి ఈ రైభ్యుడు కొడుకు శవాన్ని తగలబెట్టి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి భరద్వాజ మహర్షి రాత్రిపూట కాలకృత్యానికి ఇంట్లోకి బయటకు వచ్చాడు మూత్ర విసర్జనకి. ఆ సమయంలోనే పెద్ద కొడుకు కూడా బయటకు వచ్చాడు. ఈ తండ్రి చీకట్లో చలికి శాలువా కప్పుకొని మూత్ర విసర్జన పెడుతుంటే అదేదో జింక చర్మంలా అనిపించింది వాడికి. ఏ జింకో లేక పులు అని కంగారు పడి చేతిలో ఉన్న కర్రని హై అని విసిగాడు. ఆ దెబ్బ తగలడంతో అని చచ్చిపోయాడు పాపం భరద్వాజు. రైపుడు పెట్టిన శాపం, ఆత్మహత్య చేసుకుంటూ మిత్రుడు పెట్టిన శాపానికి ఈయన కూడా చచ్చిపోయాడు. దగ్గరికి వచ్చి చూసి శబ్దం విని భరద్వాజుడి కొడుకు, ఎంత పొరపాటు చేశాను, జంతువు అనుకుని కర్ర విసిరితే ఆ కర్ర బుర్రకి తగిలి మా నాన్న తల పగిలి చచ్చిపోయాడే అని ఏడ్చి తమ్ముడిని పిలిచి, తమ్ముడా నాన్నని పొరపాటును చంపేశాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి, ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది వచ్చింది మనకి, మహారాజు గారు యజ్ఞం చేయిస్తున్నట్టు అప్పటికి ఏడాదిగా, ఆ యజ్ఞాన్ని అన్నదమ్ములే నడుపుతున్నారు, యజ్ఞ నిర్వహణ అంతా అన్నదమ్ములు చేస్తున్నారు, ఇప్పుడు నాన్నగారిని నేను చంపాను, చంపడం వల్ల ఏమైంది, ఒకటి నాకు పితృహత్యా పాపం, బ్రాహ్మణ్ణి చంపడం వల్ల బ్రహ్మహత్యా పాపం, యజ్ఞం మధ్యలో నాన్న చచ్చిపోవటం వల్ల బయలొచ్చింది, మూడు కారణముల చేత రాజుగారి యజ్ఞం ఆగిపోతుంది, ఆ యజ్ఞం ఆగకూడదు, కాబట్టి నువ్వు ఒక చిన్న ఉపకారం చెయ్యి, శాస్త్రం ఒక గొప్ప నియమం చెప్పింది, ఒక్కసారి ఒక మంచి పని చేస్తామని కంకణం ధరిస్తే జాతాశౌచ మృతాశౌచ భయం నాస్తి వహీతలే, ఇది చాలా జాగ్రత్తగా వినవలసిన వాడు. ఒక మంచి పని చేసే ముందు దీక్షా కంకణ ధారణ చేయిస్తారు. ఉదాహరణకి రేపు ఎప్పుడో అలాంటి గుడి కట్టారు, ప్రతిష్ట జరుగుతోంది,